రేగు వలస వారపు సంత ఆనాటి ఎండగీత వేళకే బాగా కూడుకుని ఉంది సూర్యుడు నిత్తిన తాండవం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రతాపం చూపించలేకపోతున్నాడు కాకులు ధోరణి కారడవులు నిశాచర జంతుగిద్దులు చేరలేని గెద్దవేనాలు అంటారే అలాంటి ప్రదేశానికి చెందింది ఈ వలస సూర్యకాంతి పెద్దగా చొరబడని ప్రాంతం కాబట్టి కాయలైనా పండ్లైనా బాగా సమయం తీసుకుంటే గానీ ఎదగవు తీసుకుని తీసుకుని కాస్తాయి పూసుకుని పూసుకుని పండుతాయి సోమవారం జరిగే రేగువలస సంత పెద్ద సంతగానే పేరుబడింది కొండఫలమంతా ఇక్కడికి తామరతంపగా అమ్మకానికి వస్తుంటుంది తేనె కొంకుళ్ళు సీకాయ పసుపు పిప్పలి అల్లం మావిళ్ళు గుమ్మళ్ళు చింతపండు కరక్కాయలు ఒక్కటి కాదు సమస్త గిరిబాపత సరుకు విక్రయానికి వస్తూ ఉంటుంది అరికలు సామలు ఓదలు చోళ్ళు ఇంకా అనేక అనేక నిత్యావసరాలన్నీ పోగుబడి కనిపిస్తాయి జనం ఇష్టంగా తినే ఈత మువ్వు అందులో పెరిగే తెల్లతెల్లని రుచిజీవాలు అమ్మకానికి దొరుకుతాయి ఈ జీవులు తినడానికే కాదు వీటిని మంట మీది పెంకపైన పేలిస్తే వచ్చే నూనె కేళనొప్పుల చిటికలో తగ్గిస్తుంది నెత్తి బరువులతో దూరాభారాలు కొండలెక్కుతో దిగుతూ వచ్చే వనవాసులకు ఈ నూనె తీపులు తీర్చుకునేందుకు అత్యవసరం ఈ సంతలో మరో ప్రత్యేకత శీకాయ చిగుళ్ళు వీటిని పచ్చడిగా చేస్తింటే అమృతం జురినట్టుగానే ఉంటుంది అలా సకలము సంతకు తరలివస్తుంది కనుకని చుట్టుపక్కల ఓళ్ల నుంచే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు చీమల బారుల్లా వచ్చేస్తూ ఉంటారు సంత కెటకెటలాడిపోతూ ఉంటుంది అలాంటి పెద్ద సంతలో చిక్కుబడినట్టుగా ఉన్నారు రాణి దేవేంద్రాలు సేవిక నెమలి జాన అయితే వాళ్ళ హోదాలు తాత్కాలికంగా ఇప్పుడు మలిగిపోయాయి దేవం ఇప్పుడు మహారాణి కాదు నెమలి ఈ సమయాన దాసి కూడా కాదు వీళ్ళిద్దరూ ప్రస్తుతం స్నేహితులు మారువేషాల్లో ఉన్న మహిళలు నందరాజ్య విశేషాలు తెలుసుకునేందుకు పర్యటన చేసేవేళ ఈ ఇద్దరు పెద్దగా మాట్లాడుకోరు నెమలజాన నోరు కట్టుకున్నట్టే ఉండిపోతుంది దేవేంద్రాల నడత కూడా అచ్చం అదే రాజ్య పరిశీలన కోసమే వచ్చినట్టుగా నాడయాడుతుంది ప్రజల నాడి పట్టడానికి వారి నుంచి సమాచారాన్ని సేకరించడానికే పరిమితం అవుతుంది ఎప్పుడైనా అత్యవసరమైతే తప్ప గొంతు విప్పదు కంఠం విప్పితే మారువేషాలు బయటపడిపోతాయన్న బెంగ కూడా ఆమెకుంది సంతజనం నడవడానికి దారి వదిలి రెండు వైపులా తీరుగా నిలిచాయి దుకాణాలు ఒద్దికగా నడిచిపోతున్నారు దేవమ్మ నెమలి కళ్ళతోని మొత్తం వ్యవహారాన్ని పరిశోధిస్తున్నట్టుగా దృష్టి సారించింది దేవమ్మ తోసుకు వస్తున్న జనాలను తప్పించుకుంటూ ముందుకు సాగుతోంది ఇప్పుడు ఆమె ఒక పల్లె బైతు సాధారణమైన దుస్తుల్లో మామూలు గిరిమహిళగా కనిపిస్తోంది తెల్లటి అంగవస్త్రాన్ని కప్పుకొని ఉండడం ఒక్కటే ఆమెను ప్రత్యేకమైన స్త్రీగా చూపితే చూపించవచ్చునేమో నడుస్తూ నడుస్తూ దేవేంద్రాలు ఒక దగ్గరాగింది అక్కడ అవిసె నూనె ఆముదపు గింజలు విక్రయానికి పెట్టిన గిరికాంత సందడిలో వ్యాపారంలో మునిగిపోయి కానవచ్చింది ఆమె దగ్గరకు చేరుకుని తైలం ధరను గురించి వాకబు చేసింది వీసడు నూనె ఖరీదు రెండు కొంచాల అరికలు లేదా సాములు లేకపోతే ఒక కొంచెం కుంకుళ్ళు కొండపిల్ల నవ్వుతూ చెప్పింది ఆమె నవ్వుకే కాదు ఆమె చెప్పిన ధరకు కూడా సంతోషపడి ముందుకు సాగింది దేవేంద్రారు ఆమె నడుస్తున్న దిక్కుకే ఎందుకనో బొగ్గలు నొక్కుంటూ చిత్రంగా చూస్తూ ఉండిపోయింది కొండపాప అలా ఆ పాప చూసింది దేవమ్మ వస్తువులు కొనకుండా వెళుతున్నందుకు కాదు వనాల్లో ఆడమనుషులు అంత తెల్లగా ఉంటారా అంత దొరసానులా ఓపిస్తారా అని అయితే ఆ పాప ఓహలేవి దేవమ్మకు తెలియదు కదా వెనక్కి తిరిగి చూడకుండా సంతలో సాగిపోయింది అలా వెళ్తూనే ఇక్కడ ధర అంటే వస్తువే సరుకును సరుకుతోనే కొనుగోలు చేసే వస్తు మార్పిడి పద్ధతి ఈ విధానం ఎంత గొప్పదో అమ్మేవాడు వడలు వంచి పండించాలి కొనేవాడు శ్రమించి కొయ్యాలి అదే రూపాయి కాసుల వ్యవస్థ అయితే అంత అస్తవ్యస్తమే టంకాలతో ఒక ఆయి కష్టాన్ని సునాయాసంగా కొల్లగొట్టవచ్చు ఎంతైనా మెట్టలు మెట్టలే లోలోననుకుంది ఇంతలోని తను నడుస్తున్న బాటకు కొద్దిపాటి పడగా విపరీతమైన జనసమూహం ఆమెకు కానవచ్చింది అక్కడ విక్రయిస్తున్నది ఏదో ముఖ్యమైనది కాబోలని అనుకుంది అలాంటి చోటుకు వెళితేనే విశేషాలు తెలుస్తాయని భావించింది అటుగా అడుగులు కదిపింది తీరా వెళ్ళి చూస్తే గరుకుపు అమ్ముతూ కనబడ్డాడు ఒకడు వాడు గిరివాసి కాదని వేషభాషలు బట్టి బోధపడుతూనే ఉంది అతగాడి చుట్టూ ఏగల్లా మూగారు గిరిజనమంతాను మీద పడకండి మీద పడకండి అందరికీ సరుకు అప్పగించే కొండ దిగుతాను మీకోసం కాకపోతే నేను ఎవరి కోసం మీ వ్యాపారం కోసమే మీ బాగ కోసమే ఎగపడకండి ఎగబడకండి చిత్రంగా మాట్లాడుతూ వాడు ఉప్పు కొలుస్తున్నాడు ఎంత అనునయంగా గళం వినిపిస్తున్నా వాడి మాటలు మాత్రం జింకల్ని పట్టి చంపే ముందు పులివేసే మెత్తటి అడుగుల్లాగే దేవమ్మకు వినిపించాయి ఉప్పుకొని ఆకుసంచుల్లో పట్టుకుపోతున్న వారి మధ్యకు యాతనలు పడి ఆమె పోనే పోయింది దుకాణదారు ఎదురుగా నిలిచి జరుగుతున్నది గమనించింది అక్కడికి చేరాక తెలిసింది అసలు విషయం మహాదోపిడికి దిగుతున్నాడు ఆ లవణ వ్యాపారి సోలడు గిద్దెడు ఉప్పు కొలిచిపోస్తూ గిరి ప్రజల నుంచి పొట్ల కొద్దీ తృణధాన్యాలు వదులు తీసుకుంటున్నాడు కొంచాల కొద్దీ ముక్కలు చిక్కుడు గింజలు పనసపెక్కలు సొంతం చేసుకుంటున్నాడు మహాఘోరం ఇంతగా మనిషిని సాటి మనిషి నోట ఖర్చుకుపోతాడా ఎదను కెల్లించుకుంది దేవమ్మ ఇదే విషయమై ఉప్పువాణ్ణి వాణ్ణి నిలదీయాలని నోటిదాకా వచ్చింది అప్పటికే లావణుడు ఆమె వైపు అదో రకంగా చూస్తున్నాడు తెలివైనవాడు కదా అందులో ముదురు కదా ఈమె గిరిపిల్ల కాదన్నట్టుగా అనుమానపడుతున్నాడు అవును మరి కిందవాడు కిందివాళ్లను గుర్తించడం సులివే ఇక్కడ ఉండడం ఏమాత్రం మంచిది కాదనుకుంటూ గబగబా ఉప్పును దాటుకుపోయింది దేవేంద్రాలు అప్పటికే మధ్య చిత్రం వేళయింది నుంచో కొండలు దిగి కొండలెక్కి ఉరుకులు పరుగుల మీద వచ్చిన ప్రజానీకమంతా ఆకళ్లు మొదలు కావడంతో సంతలోనే దొరికిన చోట దొరికినట్టుగా కూర్చుండిపోయారు మూపును మోసుకుంటూ తెచ్చుకున్న డిప్పల్ని అందుకున్నారు వీటిలోని అంబల నీళ్లను గొంతుకులో పోసుకుంటున్నారు మానవ ప్రకృతి చిత్రంగా ఉంటుంది ఆ పక్కవాడికి దాహం వేస్తే ఈవైపు వాడికి నీళ్లు కావలసి వస్తుంది ఇటువాడు ఆకలంటే అటువాడు కడుపు రాసుకుంటూ ఉంటాడు అచ్చం అలాగే ఉంది దేవమ్మ స్థితి కూడాను అందరూ అంబలు తాగుతుంటే ఆమె కూడా ఆకలి గుర్తొచ్చింది అంతకంటే ముందు దప్పిక వేధించుకు నెమలి జాణ అర్థం చేసుకుంది గొణుగుతున్నట్టుగా మనం కూడా తిండి తిందామా చేతిలో ఉన్న రాగి రొట్టెల సంచిని దేవమ్మకు చూపిస్తో అంది వద్దులే కాసేపు అయ్యాక తిందాం ముందు మంచినీళ్ళు తాగాలి కుత్తుక కత్తిరించుకుపోతోంది అలిసిపోయినట్టుగా అనేసింది సంతకు అయిమూలగా ఒక గంగరావి చెట్టు కింద పెద్ద పెద్ద గోనలతో ఏర్పాటు చేసిన చలివేంద్రాని రాణీదేవమ్మకు చూపించింది జాణ అటుగా నడక మొదలు పెట్టారు ఇద్దరును చలివేంద్రం చేరి గబగబా నాలుగు అడ్డాకుల దొప్పలతో నీళ్లు తాగా కానీ దేవమ్మ స్థిరత్వం పొందలేదు మెల్లగా కొంగుతో ముఖం తుడుచుకుని సమీపంలోని రాతి తెన్ని మీద సాగిల పడింది ఆమె పక్కకు చేర నిలిచింది నెమలి చలివేంద్రం నిర్వహిస్తున్న గిరి కుర్రాడు నీళ్లు తాగడానికి వచ్చేవారి కోసం దొప్పలు కట్టుకోవడంలో పడిపోయాడు అప్పటికింకా భోజనాల వేళ మీరలేదు కాబట్టి జనం నీళ్ల కోసం విరుచుకుపడ్డం లేదు గిరికుర్రాడితో మాట కలిపింది దేవమ్మ బాబు ఈ నీళ్ళు ఎక్కడవి పొడి పొడిగా అడిగింది గిరి అబ్బాయి దొప్పలు కొట్టుకుంటూనే పక్కలో ఉన్న గేటలోవి సంతనాడు ఉదయం మోసకొస్తాను ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరో దాహంతో ఆడకూడదని మా అమ్మ చెబుతుంది అందుకే ఇలా వివరణ ఇచ్చాడు సంతనాడు ఎన్ని గోనలు నీళ్లు ఖర్చు అవుతాయి ఈసారి ప్రశ్న తనదన్నట్టుగా అడిగింది నెమలి పూర్వం బాగానే అయ్యేవి ఇప్పుడు అంతలా అవడం లేదు నిమానుగా పలికాడుకోరాడు అతని జవాబుకు ఆశ్చర్యపడింది దేవమ్మ ఎందుకలా అడగకూడదనుకున్న ఆమె నోట బయటపడింది ఆ ముక్క అప్పటివరకు కుదురుగానే ఉన్న కొండబ్బాయి కదిలిపోయినట్టుగా అయ్యాడు స్వరమూపించాడు ఎందుకేంటి ఇప్పుడు మన వాళ్లలో మంచినీళ్ళు తాగుతున్నది ఎవడు అందరూ కళ్ళు తాగే బతుకుతున్నారు పోనీలే ఎలాగో ఏడుస్తున్నారనుకుంటే వంట సారా మరిగేశారు కూడాను దిగువ నుంచి వచ్చిన సారా కోసం తనకు చస్తున్నారు పంట మొత్తం పల్లంబాబులకు అప్పగించి తాగి తూలుతున్నారు ఆ సారామహత్యం చూడాలంటే ఆ మూలకి వెళ్ళండి కొండవారి పంట దిగువవారి వంట అంటే ఏంటో మీకే తెలుస్తుంది చేత్తో సంత కొనవైపున్న బండల మాట చూపించాడు గందరగోళం పడిపోయారు నెమలి దేవమ్మలు వంటసారానా అదేంటి నెమలి అయోమయంగా అడిగింది వంటసారా తెలీదా ఏదో పిండి తోలు ముక్కలు కలిపి ఉడికిస్తారట పుల్లబెడతారట అనియంకపల్లి గోపాలపట్నం వడ్డాది నుంచి వస్తుందట అంతకుమించి నాకో తెలీదు నేను తాగను కదా చిలకలమంటూ మళ్ళీ దొప్పలపనలో పడిపోయాడు కుర్రాడు దేవమ్మకు మతిపోయినట్టయింది ఠక్కును తిని మించి లేచింది చలివేంద్రాన్ని వదిలిపెట్టేసింది ఆమె వెనక అడుగులేసింది నెమలి నడుస్తోందన్న మాటే కానీ గతి తప్పిన అడుగులుగానే ఉంది దేవమ్మ స్థితి సారా వ్యవహారాన్ని బండల మాటకు వెళ్ళి స్వయంగా చూడాలని అనుకున్నా చూశాక మరింతగా కనలిపోవాల్సి వస్తుందోనని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది చలివేంద్రం కుర్రాడు చెప్పినట్టుగా కొండవారి పంట దిగువవారి వంటగా మారుతోందన్న సంగతి ఆమె దృష్టికి రాకపోలేదు ఆ వ్యవహారం రోజురోజుకు ముదిరిపోతోందని మాత్రం ఇప్పుడు ఆమెకు రుజువైనట్టయింది సంతలో దేవమ్మ సాగిపోతోందన్న మాటే కానీ చిత్తంలో మునపటి ఉత్సాహం లేదు మనసు ముందటి హెచ్చరికగా లేదు ఏం తీరో ఏం లోకమో అన్నట్టుగా కాళ్ళు తొక్కుకుంటూ వెళ్తోంది దాహం తీరిన ఆకలి మాసిపోయినట్టుగా అయింది నెమలి కూడా వంటసారా గురించి విని నీరు గారినట్టుగా అయిపోయింది దానికి కూడా నోటమాట రాలేదు ఈ మధ్య దాని మేనల్లుడు ఆసారయ్యే పూటుగా తాగి ప్రాణాలు వదిలేశాడు అదో విషాదం నెమలి దేవములు ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే పెద్ద పెద్ద కేకలు సంతమయాను వినిపించాయి కాకర బేకరగా ఎగసి వస్తున్న ఆ పెనుకేకలు సామాన్యమైనవి కావు పసుపు ఛాయ పసుపు ఒంటికి వడ్డాది పసుపు కావాలి ఒంటికి వడ్డాది పసుపు కావాలి కొనుక్కోండి రండి కొనుక్కోండి పచ్చగా కళకళలాడండి ఎవరెవరో దుకాణదారులు ఒక్కచోట చేరి గొంతులు పోయేలా అరుస్తున్నారు వాళ్ళ దగ్గరికే ఎగబడుతోంది గిరిప్రజ తెల్లబోయింది దేవేంద్రాలు పుట్టిన ఊరి పేరు వినబడినందుకు ఎవరైనా ముచ్చట పడతారు దేవమ్మ అలా లేదు పోయింది అయోమయంలో చిక్కుబడింది ఒంటికి వడ్డాది పసుపు కావాలి ఒంటికి వడ్డాది పసుపు కావాలి అనే మాటలు ఆమె చెవులకు ఎందుకు కారణం అసలు వడ్డాదిలో పసుపు పండించేదెవరు మహా అయితే చెరుకు పండిస్తారు వరి పండిస్తారు పెసలో మినుములో జల్లుతారు కొత్తగా ఈ పసుపు ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూనే అటుగా గబగబా వెళ్ళింది తీరా అక్కడికి చేరేసరికి పొడవైన పసుపు కొమ్ములు రాసులుగా పోసి అమ్మకానికి పెట్టిన దృశ్యం అగుపించింది తండోపతండాలుగా కొనుక్కుపోతున్న జనం కానవచ్చారు దానికంటే మించిన మరో విస్మయం ఒకటి ఉంది ఆ రాసుల పక్కనే కొండ పసుపు పెట్టుకుని కూర్చుందో గిరివనిత అక్కడ మాత్రం పెట్ట మనిషి లేడు ఖాళీగా కనిపించింది దుకాణం విచిత్ర పోయింది దేవేంద్రాలు వడ్డాది పసుపు పేరిట పరుచుకున్న కొమ్ములన్నీ కొమ్ములు విసిరి అమ్ముడవుతుండగా కొండ పసుపులు కొనారిల్లిపోవడం దేవేంద్రాలకు నచ్చలేదు చాలా కొనిసిల్లింది వెంటనే బేరాలైన గిరి పసుపు విక్రయ కేంద్రానికి సరాసరి వెళ్ళింది వెళ్తూ వెళ్తూనే ఏ నువ్వే అమ్మవా నీ పసుపు పోదా ఆత్రంగా ఆ పిల్లని అడిగింది ఆ పిల్ల వెర్రి నవ్వు నవ్వింది సమాధానం ఇవ్వలేదు కోపం వచ్చింది దేవమ్మకి నిన్నే అడుగుతుంట మాట్లాడమే పసుపు అమ్మడం కోసం నువ్వు సంతకి రాలేదా చిరచిరగా అడిగింది దీంతో ఇష్టం లేకున్నా తప్పదన్నట్టుగా మాట కలిపింది కొండ పసుపు పిల్ల ఏం చెప్పమంటావమ్మా అది వడ్డాది పసుపు మంది కాదు కదా బెటకారం ధ్వనించేలా అనేసింది అసలు వడ్డాదిలో పసుపు ఎక్కడుంది ఆందోళన పడుతూ అడిగింది దేవేంద్రాలు ఆ సంగతి మీకు నాకు తెలుసు మన కొండ జనానికి తెలియదే అంటే అంటే మరేం లేదు మన కొండ పసుపుని టోకును కొనుక్కుని కిందకు పట్టుకుపోతున్నారు పల్లంబాబులు పట్టుకుపోయి మన పసుపు కొమ్ముల్ని పెద్ద పెద్ద మట్టి మట్టికోనంలో ఉప్పు నీళ్ళతో ఒక్క ఉడుకు ఉడికిస్తున్నారు ఉడికించి పసుపు కొమ్ములకి ఉప్పు నీటి వేడి తగిలితే ఉబ్బుతాయి కొంచెం నిలువుగా అవుతాయి వాటి మీద ఉన్న చెత్తాచతారం వదిలిపోతుంది ఆనక ఆ ఆనక అయోమయం పాలువుతో అడిగింది దేవమ్మ చెప్పేదేముంది వడ్డాది పసుపు పేరిట మన పసుపు కొమ్ముల్నే మళ్లీ పైకి తీసుకొచ్చి పెద్ద ధరలకు అమ్ముకుపోతున్నారు పల్లంవారు మన వాళ్ళకి అవేం తెలియవు అసలు వదిలేసి కొసరు కొనుక్కుపోతున్నారు నాలాంటి వాళ్ళందరూ ఖాళీగా కూర్చుంటున్నారు చకచక చెప్పాల్సింది చెప్పేసినప్పటికీ అలా చెబుతున్నప్పుడు ఆ అమ్మాయి గొంతును పట్టుకున్న వేదనల జీరలను పసికట్టకపోలేదు దేవేంద్రాలు డస్సిపోయినట్టుగా అయింది మన వేళ్లతోనే వడ్డాది వాళ్ళు మన కళ్ళు పొడుస్తున్నారన్నమాట ఆవేదన వెలుగక్కగా పైకి అనేసింది దీనికే ఇంతలా ఇదైపోతున్నారు శిసల విషయం తెలిస్తే నివ్వెరిపోతారేమో కొండ పసుపు బొట్టే నిర్లిప్తంగా పలికింది ఏమిటా శిసలు వేగిరి పడుతూ చెప్పమంది దేవమ్మ మరేం లేదు ఆ వడ్డాది పసుపు కూడా వస్తు మార్పిడిగా అమ్మటం లేదు నాణ్యాలకే విక్రయిస్తున్నారు పసుపు బొట్టే పలుకు దేవమ్మను కొళ్లబడిచినట్టయింది నెమలిజాన కూడా ఆ సంగతి విని నిశ్చేష్ఠురాలయ్యింది నాణ్యాలెక్కడివి మన దేశంలో ఆ పద్ధతి లేదుగా అడగడం అన్నట్టుగా నెమ్మలి ప్రశ్నించింది ఆ పద్ధతి మనది కాదని నాకు తెలుసు అది దిగువ వ్యాపారులు ఈ మధ్యనే ప్రవేశపెట్టిన పద్ధతి అది మీకు తెలిస్తే చాలు ఆ పైసల్నే మనవాళ్ళు ఇప్పుడు ఇష్టపడుతున్నారు వస్తుమార్పిడి మతభారాలు భుజానికి చేర్చుకోనక్కర్లేదని టెంచక్క జేబుల్లో కాసులు వేసుకుని సంతలకు రావచ్చని మురిసిపోతున్నారు శనగలు తిని చేయి కడుకున్నట్టుగా చెప్పవలసింది చెప్పేసింది గిరికుమారి భోజనం వేళయిందన్నట్టుగా పక్కను నంబలదెప్ప అందుకుంది జుర్రుడు మొదలెట్టింది బుర్ర తిరిగినట్టయ్యారు నెమలీ దేవమ్మ ఎడద మొత్తం దుఃఖభాజన అయినట్టుగా అయ్యారు కంటి చూపు లేదు నోట మాట లేదు తిండి తిప్పలో మర్చిపోయారు దేవమ్మ పరిస్థితి మరీ చింతల చితిగా మారింది సంత దాటుకుంటూ పెద్ద పెద్ద అంగలతో బయటపడింది సంత బయలుకు కాసినంత దూరాన చెట్ల కట్టిన గుర్రాల వద్దకు దూకుడుగా పోయింది దాన్ని తాళ్ళు విదిల్చింది మీదకి చేరిపోయింది చేత్తో అశ్వమిడను తాకింది అనుమతి వచ్చినట్టుగా తలపోసిన అశ్వం నాడవడం మొదలుపెట్టింది వెనుకగా మరో గుర్రాన్ని అధిరోహించిన నెమలి అదే మోస్తరు కదిలింది ఇరువురు కొండదారుల్లో మాట్లాడకుండా ప్రయాణం చేసి కోటకు చేరుకున్నారు